नो कॉस्ट ईएमआई और जीरो कॉस्ट ईएमआई नो कॉस्ट ईएमआई नी मनमैते ऑनलाइन अदे विधंगा ऑफलाइन शॉपिंग लो यूज चेस्तू उंटाम सो ई रोजु ई वीडियो लो असलु नो कॉस्ट ईएमआई ए विधंगा पनि चेस्तुंदी ఏ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది ప్రాక్టికల్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అదేవిధంగా దీనివల్ల ఎవరికి లాభం, మనక లేదా క్రెడిట్ కార్డు కంపెనీస్కా లేకపోతే అమెజాన్కా ఫ్లిప్కార్ట్కా ఎవరికి, అది కూడా నేనైతే చెప్తా. అదేవిధంగా ఈ నో కాస్ట్ ఈఎంఐ పేరుతో మోసపోయేది ఎవరు ఎవరు మనమే నమ్మరా, అందుకనే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. నో కాస్ట్ ఈఎంఐ పేర్లోనే ఉంది, నో కాస్ట్ అంటే ఎటువంటి వడ్డీ లేదు, వడ్డీ లేకుండా ఈఎంఐ. అర్థమైందండి, వడ్డీ లేకుండా ఈఎంఐ. సింపుల్గా చెప్పాలంటే వడ్డీ లేకుండా లోన్. ఎగ్జాంపుల్గా మనం పర్సనల్ లోన్ తీసుకుంటే పర్సనల్ లోన్కి ఎంతైతే ఈఎంఐ కడతామో ఆ ఈఎంఐలో అసలు వడ్డీ రెండు ఉంటాయి, అసలు వడ్డీ రెండు ఉంటుంది ఈఎంఐలో. కానీ ఈ ఈఎంఐలో ఓన్లీ అసలే, వడ్డీ లేదు. ఎగ్జాంపుల్గా ఫోన్ అండి, ఒక ఫోన్ మీరైతే కొన్నారు, ఓకేనా, ఈ ఫోను 20,000, దీన్ని నో కాస్ట్ ఈఎంఐలో కొన్నారు. ఎన్ని మంత్స్? 6 మంత్స్ టెన్యూర్, ఓకేనా. సో ఏమవుతుంది, 20,000 ఫోను డివైడెడ్ బై 6 ఎంత, 3333, 3,333. ఇది ఈఎంఐ. ఈ డబ్బుని 6 మంత్స్ పాటు కడతారు, క్లియర్. అంతే కదా, 3333 × 6 ఎంత, 19,998. అదే కదా, క్లియర్. 1 రూపాయి కూడా ఎక్స్ట్రాగా కట్టలేదు. ఇదే నో కాస్ట్ ఈఎంఐ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫోన్ కొంటున్నారు, సేమ్ అండి 20,000 ఫోను. సో మీకు 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ ఫుల్ క్యాష్, 20,000 కట్టేసి మనమైతే ఆ ఫోన్ని తీసుకోవచ్చు. సెకండ్ వన్ నార్మల్ ఈఎంఐ అంటే వడ్డీ, వడ్డీ ఖచ్చితంగా ఉంటుంది, 16% వరకు వడ్డీ. దీన్ని స్టాండర్డ్ ప్లాన్స్ అంటాం. అర్థమైందండి, సో అసలు ప్లస్ వడ్డీ మనమైతే కట్టాలి. సో చాలా కార్డులు ఈ ఆప్షన్ని ఆఫర్ చేస్తూ ఉంటాయి. అండ్ థర్డ్ వన్ నో కాస్ట్ ఈఎంఐ. ఈ నో కాస్ట్ ఈఎంఐ ఎక్కువగా ఓన్లీ అవుట్డేటెడ్ ప్రొడక్ట్స్ ఉంటుంది, ఆల్మోస్ట్ అన్ని ప్రొడక్ట్స్కి ఉంటుంది, కానీ ఎక్కువగా అవుట్డేటెడ్ ప్రొడక్ట్స్. ఎగ్జాంపుల్గా ఈ ఫోన్, దీనికి నెక్స్ట్ మోడల్ వచ్చేసింది, ఈ మోడల్ని ఎవరూ కొనట్లే, అలాంటప్పుడు ఎక్కువగా ఇటువంటి ప్రొడక్ట్స్కి ఆఫర్ చేస్తూ ఉంటుంది నో కాస్ట్ ఈఎంఐ. బ్యాంకులు ఆఫర్ చేస్తూ ఉంటాయి నో కాస్ట్ ఈఎంఐ. ఉంటే మనం ఏం చేస్తాం, కొనేస్తాం. ఎందుకంటే మంత్లీ మంత్లీ కట్టుకుంటాం, వడ్డీ లేదు, సింపుల్ అని చెప్పి మనమైతే కొనేస్తూ ఉంటాం. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ నా వద్ద 50,000 ఉన్నాయి, నేను 50,000లో ఒక ఫోన్ని కొందామనుకుంటున్నా, కానీ నాకు ఇది కనిపించింది నో కాస్ట్ ఈఎంఐ, మంత్లీ 3,000 4,000 వడ్డీ లేదు, నేనేం చేస్తా, సర్లే మంత్లీ మంత్లీ కట్టుకుందామని చెప్పి 1,00,000 రూపాయల ఫోన్ని తీసుకుంటా. అర్థమైందా, ఇదే ట్రాప్. శక్తిని మించి అప్పు చేస్తే వయసును మించి భారాన్ని మోయాల్సి వస్తుంది. సో ఈ విధంగా శక్తిని మించి అప్పు చేయిపిస్తుంది ఈ నో కాస్ట్ ఈఎంఐ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ 20,000 నో కాస్ట్ ఈఎంఐని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, నో కాస్ట్ ఈఎంఐ క్లిక్. వీటిలో నో కాస్ట్ ఈఎంఐ ఉంది, అదేవిధంగా స్టాండర్డ్ ఈఎంఐ కూడా ఉంది. నో కాస్ట్ ఈఎంఐని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, ఎనేబుల్ అంతే. ఇది నో కాస్ట్ ఈఎంఐ. సో ఇక్కడ ఎటువంటి వడ్డీ లేదు, నార్మల్గా మనం ఇంత వడ్డీ కట్టాలి. ఎప్పుడు, 3 మంత్స్. 3 మంత్స్ చూస్ చేసుకుంటే ఇంత వడ్డీ కట్టాలి, కానీ ఇది నో కాస్ట్ ఈఎంఐ కాబట్టి డిస్కౌంట్లో పోయింది. బై ద ఎండ్ ఆఫ్ ది డే మనం 1 రూపాయి కూడా ఎక్స్ట్రాగా కట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా 6 మంత్స్ చెప్పా ఆల్రెడీ, 1 రూపాయి కూడా ఎక్కువ కట్టాల్సిన అవసరం లేదు, ఇది నో కాస్ట్ ఈఎంఐ. ఈ విధంగా మనమైతే కొనుక్కోవచ్చు. అదేవిధంగా నార్మల్ స్టాండర్డ్ ఈఎంఐస్ చూద్దాం, ఇవన్నీ నార్మల్. ఎగ్జాంపుల్గా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్,
వడ్డీ ఉంది చూసారా డిస్కౌంట్ అయితే లేదు ఎగ్జాంపుల్గా మనం 3 మంత్స్ పెట్టుకుంటే బై ద ఎండ్ ఆఫ్ ది డే మనం కట్టాల్సింది 20,535 ఈ 535 వడ్డీ 16% అదే మనం కనుక 24 మంత్స్ పెట్టుకుంటే మనం కట్టాల్సిన వడ్డీయే 3,502 టోటల్గా మనం కట్టాల్సింది 23,501 అర్థమైందండి సో ఇది స్టాండర్డ్ ప్లాన్స్ ఇది ప్రాసెసింగ్ ఫీ అంటే బ్యాంకు మనకి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఛార్జ్ అన్నమాట 199 ఎక్స్ట్రాగా కట్టాలి సో ఇది ఇప్పుడు ఈ నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకోవడం వలన బ్యాంకుకి ఏంటి లాభం ఫ్రీగా ఇస్తూ ఉంది వడ్డీ లేకుండా బ్యాంకుకి ఏంటి లాభం ఎవరికి నష్టం చూద్దాం ఫస్ట్ వన్ మ్యానుఫ్యాక్చరర్ అంటే ఈ ఫోన్ని తయారు చేసే సంస్థ ఓకేనా ఈ ఫోన్ని తయారు చేయడానికి ఎగ్జాంపుల్గా ఒక 14,000 ఖర్చు అయింది సో వీడు 16,000కి అమ్ముతాడు ఎవరికి ఆన్లైన్ స్టోర్స్కి అనగా ఫ్లిప్కార్ట్కి అమెజాన్కి అదేవిధంగా ఆఫ్లైన్ స్టోర్స్ అంటే వీడికి ఇక్కడ ప్రాఫిట్ 2,000 ఓకేనా సో వీళ్ళకి 16,000కి ఈ ఫోన్ వస్తుంది 16,000 కానీ ఎంఆర్పి ఎంత ఎంఆర్పి వచ్చేసి 20,000 ఉంటుంది సో వీళ్ళు 20,000కి అమ్ముతారు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో వీళ్ళు కూడా సేమ్ 20,000కి అమ్ముతారు సో ఆఫ్లైన్ స్టోర్ వాళ్ళని మనం కనుక అడిగితే కాస్త తగ్గించండి సార్ ఎంఆర్పి 20,000 అంటే మేబీ 19,000కి ఇస్తారనమాట అంటే ప్రాఫిట్ 3,000 ఆఫ్లైన్ అదేవిధంగా ఆన్లైన్ వీడు ఎంఆర్పి 20,000 ఫ్లిప్కార్ట్ అదేవిధంగా అమెజాన్లో పెడతాడు ఎగ్జాంపుల్గా అమెజాన్ ఒక మంత్కి 1,000 యూనిట్స్ అమ్ముడైతే వీడికి ప్రాఫిట్ ఎంత 4,000 కదా 4,000 × 1,000 యూనిట్స్ అంటే వీడికి మంత్కి ప్రాఫిట్ 40 lakhs 40 lakhs ప్రాఫిట్ వీడికి ఖర్చు ఏమీ లేదు ఖర్చు వీళ్ళకి ఇంత ఖర్చు అయింది ఇంతకీ వీళ్ళకైతే ఇచ్చాడు వాళ్ళకి 2,000 ప్రాఫిట్ కానీ వీడికి ఖర్చు ఉందా అమెజాన్ ఫ్లిప్కార్ట్ వాళ్ళకి అంతగా లేదు కాస్త ఉంటుంది వేర్ హౌస్ అది ఇది కానీ అంతగా ఖర్చు అయితే లేదు అయినా కూడా 40 lakhs ప్రాఫిట్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ నో కాస్ట్ ఈఎంఐ వస్తుంది వీళ్ళు ఏం చేస్తారంటే సరే 1,000 యూనిట్స్ అమ్ముడయ్యాయి మంత్లో దీన్ని పెంచాలంటే ఏం చేయాలి దాన్ని ఆలోచిస్తారు అప్పుడు నో కాస్ట్ ఈఎంఐ వాళ్ళ మైండ్లోకి వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ చెప్పా డబ్బులు పెట్టి కొనమంటే అంతగా కొనం నో కాస్ట్ ఈఎంఐ మంత్కి 3,000 / 2,000 కట్టాలి అంతే వడ్డీ లేదు అంటే కొనేస్తా అని చెప్పి కొంటూ ఉంటాం సో ఇలా నో కాస్ట్ ఈఎంఐ పెట్టడం వలన సేల్స్ అనేవి ఖచ్చితంగా వీళ్ళకి పెరుగుతాయి అంతే కదా ఖచ్చితంగా వీళ్ళకైతే సేల్స్ అనేవి పెరుగుతాయి సో అప్పుడు వీళ్ళు ఈ బ్యాంకు వాళ్ళతో టైఅప్ పెట్టుకుంటారనమాట బ్యాంక్ అంటే బ్యాంక్ కావచ్చు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ కావచ్చు వాళ్ళ క్రెడిట్ కార్డ్స్తో టైఅప్ అయితే పెట్టుకుంటారు వీళ్ళకేంటి లాభం వీళ్ళు ఏం చేస్తారు వడ్డీ లేకుండా అప్పు ఇస్తారన్నమాట సో ఆ డబ్బుతో మనమైతే ఫోన్స్ కొనుక్కుంటాం వీళ్ళకి ఏంటి లాభం అది ఇప్పుడు చెప్తా నార్మల్గా అయితే 1,000 సేల్స్ నార్మల్గా అయితే పర్ మంత్కి నో కాస్ట్ ఈఎంఐ వచ్చిన తర్వాత మేబీ 4,000 అమ్ముడవచ్చు అర్థమైందండి సేల్స్ 1,000 నుండి 4,000 యూనిట్స్కి పెరగవచ్చు నార్మల్గా వీళ్ళకి ప్రాఫిట్ ఎంత ఇక్కడే ఉంది వీళ్ళకి ప్రాఫిట్ 4,000 ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళకి కూడా బెనిఫిట్ కావాలి కదా వీళ్ళకి స్కేల్ పెరిగింది అంతే కదా 1,000 నుండి నో కాస్ట్ ఈఎంఐ వలన 4,000 అమ్ముడయ్యాయి అంటే స్కేల్ పెరిగింది స్కేల్ పెరిగితే ప్రాఫిట్ ఎంతో పెరుగుతుంది సో వీళ్ళు తెలివిగా వీళ్ళకి వచ్చే 4,000 ప్రాఫిట్లో ఒక 2,000 ప్రాఫిట్ వీళ్ళకి ఇస్తారన్నమాట ఎవరికి బ్యాంకు వాళ్ళకి బ్యాంకు ఫ్రీగా మనకి నో కాస్ట్ ఈఎంఐ ఇవ్వట్లా వీళ్ళకి కమిషన్ ఇస్తూ ఉన్నారు అదేవిధంగా ఆఫ్లైన్ కూడా అంతే ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా బజాజ్ ఈఎంఐ కార్డ్ ఈఎంఐ అది ఇది చెప్తుంటారు నో కాస్ట్ ఈఎంఐ ఎందుకు ఆ షాప్ వాళ్ళు ఈ బ్యాంకు వాళ్ళకి
ఒక ప్రొడక్ట్కి ఇంత అని చెప్పి కమిషన్ ఇస్తున్నారండి. బ్యాంకు ఫ్రీగా మనకైతే సర్వీస్ ఇవ్వట్ల, వీళ్ళు కూడా బాగా దొబ్బుతున్నారు కమిషన్. ఎగ్జాంపుల్గా నార్మల్గా వీళ్ళకి ప్రాఫిట్ 4000. సో 4000లో 2000 బ్యాంక్ వాళ్ళకి ఇస్తారన్నమాట. ఇప్పుడు లెక్కేద్దాం. పర్ మంత్ ఇంతకుముందు 1000, కానీ ఇప్పుడు 4000 యూనిట్లు. సో ముందు ప్రైస్ వేద్దాం. ప్రాఫిట్ ఎంత? 2000. ఎవరికి? అమెజాన్ వాళ్ళకి ప్రాఫిట్ వేద్దాం. ప్రాఫిట్ ఎంత? 4000లో 2000 బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేస్తారు. సో ఇప్పుడు మిగిలింది 2000. 2000 రూపీస్ ఇంటూ ఎన్ని యూనిట్స్? ఇంతకుముందు 1000, కానీ నో కాస్ట్ ఈఎంఐ రావడం వలన 4000 యూనిట్స్ అనేవి సెల్ అయ్యాయి. సో 4000 ఎంత? 80 లాక్స్. అర్థమైందండి? 80 లాక్స్. వీళ్ళ ప్రాఫిట్ 80 లాక్స్, ఇంతకుముందు జస్ట్ 40 లాక్స్. సో వీళ్ళు చేసిన స్ట్రాటజీ ఏంటి, ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటి? లాభాన్ని తగ్గించుకొని సేల్స్ని పెంచారు. సో ఈ విధంగా లాభాల్ని తగ్గించుకొని సేల్స్ని పెంచడం వలన వాళ్ళకు వచ్చింది 80 లాక్స్. మీరు అడగచ్చు, బ్యాంకు వాళ్ళకి ఏంటండి ప్రాఫిట్? వాళ్ళకు కూడా ఉంది. బ్యాంకు వాళ్ళకి ఒక యూనిట్కి 2000 రూపీస్. సో టోటల్గా ఎన్ని యూనిట్స్? 4000 యూనిట్స్ అయితే సెల్ అయ్యాయి. సో సేమ్ 80 లాక్స్ బ్యాంకుకి. ఇక్కడ బ్యాంకుకి అనగా ఏ క్రెడిట్ కార్డు అయితే ఆ క్రెడిట్ కార్డు బ్యాంకుకి 80 లాక్స్ ప్రాఫిట్. వీళ్ళకి 80 లాక్స్, వాళ్ళకి 80 లాక్స్. అదేవిధంగా వీడికి, వీడికి కూడా బెనిఫిటే. ఎందుకు? వీడికి ఎక్కువ యూనిట్స్ అనేవి సెల్ అయ్యాయి. ఇంతకుముందు మందికి 1000 అయితే ఇప్పుడు 4000 అయ్యాయి. వీడికి ప్రాఫిట్టే. ఎవడికి? ఎవడైతే ఫోన్ని తయారు చేస్తున్నాడో వాడికి ప్రాఫిట్టే, వీళ్ళకి ప్రాఫిట్టే. 80 లాక్స్ ప్రాఫిట్. అండ్ వీళ్ళకి కూడా ప్రాఫిట్టే, బ్యాంకు వాళ్ళకి 80 లాక్స్. అందరూ బాగానే ఉన్నారు, కానీ మిడిల్లో ఎవరికి లాసు? మనకే. అంటే అందరికీ కాదు, కొందరు బాగానే యూజ్ చేసుకుంటారు, కొందరు ఏం చేస్తారంటే డబ్బు లేకపోయినా నో కాస్ట్ ఈఎంఐ మంత్లీ మంత్లీ కట్టుకుంటా అని చెప్పి ఐఫోన్లు అవి ఇవి కొంటూ ఉంటాం. వాళ్ళు ట్రాప్లో పడినట్లు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, అవసరం ఉంటే మాత్రమే కొనుక్కోండి. ఎస్, మంచిదే నో కాస్ట్ ఈఎంఐ, వెరీ గుడ్. ఎందుకంటే మనకి ఫ్రీగా అప్పు వస్తుంది. కానీ అవసరమైతే మాత్రమే కొనుక్కోండి, అవసరం లేకుండా కట్టుకోవచ్చులే, శక్తిని మించి అప్పు చేద్దాంలే అనుకుంటే మనమే భరించాలి. ఇది నా కంక్లూజన్. మీకు డౌట్ వచ్చి ఉంటుంది, మీరు బాగానే చెప్పారండి, కానీ ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా కొన్ని కొన్నిసార్లు 10% ఆఫ్ ఎంఆర్పి పైన ఏమంటారు, 49,999 పెడతారు, కొట్టేసి ఇంకో ప్రైస్ పెడతారు. 20% ఆఫ్ పెడతారు కదా. ఎలా? ఎలా అంటే ఇక్కడ చెప్పాను కదా. సో వీళ్ళు నో కాస్ట్ ఈఎంఐ యూజ్ చేయడం వలన ఈ మ్యానుఫ్యాక్చరర్కి సేల్స్ పెరిగాయి, వీడికి కూడా స్కేల్ పెరిగితే వీడికి కూడా ప్రాఫిట్. అప్పుడు వీళ్ళు అడుగుతారన్నమాట, సార్ మీకు సేల్స్ పెంచాం, మాకేంటి? తగ్గించండి కొంచెం అంటే వీడేం చేస్తాడు, ఈ 2000 మార్జిన్ ఉందా దీన్ని తగ్గించుకుంటాడు. అంటే 14000 వీడికి ఖర్చు అవుతుంది, వీడు మేబీ 15000కే వీళ్ళకి ఇస్తాడనమాట, ఎవరికి? ఫ్లిప్కార్ట్ అమెజాన్ వాళ్ళకి. సో వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ ప్రైస్లో అమెజాన్ ఉంటుంది కదా, ప్రైస్ని కొట్టేసి ఫర్ ఎగ్జాంపుల్ 20000 కదా ఫోను, ఇక్కడ 1000 తగ్గింది, ఎవరికి? ఫ్లిప్కార్ట్ అమెజాన్ వాళ్ళకి, మ్యానుఫ్యాక్చరర్ 1000 తగ్గించాడు. సో దీన్ని కొట్టేసి 19000 అని చెప్పి పెడతాడు. అచ్చు బాబోయ్ ఆఫ్ ఆఫ్ అని చెప్పి కొనేస్తాం. అదేవిధంగా ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేసు, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఆ టైంలో ఇంకా డిస్కౌంట్లు వస్తాయి. ఎందుకు? గెస్ చేయండి. ఎందుకంటే ఆ టైంలో సేల్స్ అనేవి భారీగా పెరుగుతాయి. సేల్స్ పెరిగితే స్కేల్ పెరుగుతుంది, స్కేల్ పెరిగితే ప్రాఫిట్ పెరుగుతుంది. సో ఎలా చూసుకున్నా కూడా స్కేల్ ఉంటుంది కాబట్టి, ఎక్కువ యూనిట్స్ అమ్ముడవుతాయి కాబట్టి వాళ్ళు భారీగా డిస్కౌంట్లు 50%, 40%, 30%, ఈ విధంగా ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఫ్లిప్కార్ట్ అమెజాన్ వాళ్ళు కాస్త పెట్టుకుంటారు మార్జిన్లో, కొంచెం తగ్గించుకుంటారు వాళ్ళ ప్రాఫిట్. అదేవిధంగా ఈ మ్యానుఫ్యాక్చరర్ కూడా కాస్త తగ్గించుకుంటాడు. ఇద్దరు తగ్గించుకోవడం వలన మనకి 40% ఆఫ్, 50% ఆఫ్, 60% ఆఫ్ ఆ విధంగా కనిపిస్తూ ఉంటుంది. క్లియర్ అండి? అర్థమైందా? అర్థమైతే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మీ కామెంట్ కోసం నేనైతే ఎదురు చూస్తూ ఉంటా. ఫైనల్గా ఏది పడితే అది కొనకండి, అవసరం ఉంటే మాత్రమే కొనుక్కోండి. ఇప్పుడు అది ఇది కొనేసాం అనుకోండి, రేపొద్దున్న
వాటిని అమ్ముకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అవసరం లేకుండా ఏదైనా వస్తువు కొంటే రేపు అవసరం వచ్చినప్పుడు, డబ్బు అవసరం వచ్చినప్పుడు దీన్ని అమ్మవలసి వస్తుంది. సో కొనకండి. అండ్ ఫ్రీడమ్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీడమ్ యాప్లో 1000 కన్నా ఎక్కువ కోర్సెస్ ఉన్నాయి అబౌట్ ఫార్మింగ్, బిజినెస్ అండ్ ఫినాన్స్. ప్రతి ఒక్క దానిపైన కోర్సు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ కోర్సు కంప్లీట్గా మనమైతే నేర్చుకోవచ్చు. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్ కోర్సు కంప్లీట్గా మనమైతే మ్యూచువల్ ఫండ్స్ గురించి నేర్చుకోవచ్చు. అదేవిధంగా హోమ్ లోను, కార్ లోను, ఇన్సూరెన్సు, ఏ టు జెడ్, ఎన్పిఎస్, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్, ప్రతి కోర్సు ఉంది. అదేవిధంగా బిజినెస్, ఎవరైతే బిజినెస్లో సక్సెస్ అయ్యారో ఆ బిజినెస్ మ్యాన్ మనకైతే ఏ టు జెడ్ నేర్పిస్తారు ఆ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలో. ఎగ్జాంపుల్గా ఫుడ్ ట్రక్, ఫుడ్ ట్రక్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలో ఫుడ్ ట్రక్లో సక్సెస్ అయిన పర్సనే మనకైతే ఏ టు జెడ్ నేర్పిస్తారనమాట. మేము డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి షూట్ చేస్తాం. అదేవిధంగా ఫార్మింగ్, ఎవరైతే రైతన్న సక్సెస్ అయ్యి మంచిగా సంపాదిస్తున్నారో ఆ రైతన్న మనకి ఏ టు జెడ్ నేర్పిస్తారు. సో ఇలా ఫ్రీడమ్ యాప్లో 1000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. కోర్సులు కూడా స్టార్టింగ్ ఫ్రమ్ 599. ఏ కోర్సుకి ఆ కోర్సు తీసుకోవచ్చు, లేకపోతే 1000 కోర్సులకి కలిపి ఒకే సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, కోర్స్ చూశారు, కొంచెం డౌట్స్ ఉన్నాయి, మీరు డైరెక్ట్గా ఆ బిజినెస్ ఓనర్తో మాట్లాడాలి. మెంటార్ కనెక్ట్, మీరు డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి ఆ మెంటార్తో మాట్లాడుకోవచ్చు, ఆ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు మీ కౌశిక్ మరిడి. జై హింద్.